Hello friends, welcome to Swathi's home. Mimu Rushikondalo unna Harita Resort lo memo stay chesamandi. Meeku aa hotel adantha ippudu nenu meeku share chestanu. First mem railway station digagane oka cab maatladukunnamandi. Cab lo memo velthunnamu Harita Resorts ki. Idi Rushikonda daggara untundi. Chaala baagundandi ee view matram. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. రుషికొండకు వెళ్ళే దారిలో కూడా ఇక్కడ చూసిన గ్రీనరీ కనబడిందండి. నాకైతే కొండలు, గ్రీనరీ, గుట్టలు, వైజాగ్ మొత్తం అదే కనబడింది. చాలా నీట్గా ఉంది వైజాగ్ కూడా. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, హరిత రిసార్ట్స్కి మనం ఎంటర్ అయిపోతున్నాం. బోర్డు కనబడుతుంది చూడండి, ఇక్కడ హరిత రిసార్ట్స్ అని. ఇలా ఈ రూట్లో మనం స్ట్రేట్గా వెళ్తే మనకి హరిత రిసార్ట్స్ వచ్చేసిందండి. హరిత రిసార్ట్స్కి ఎదురుగా మనకి చూడండి మీకు సముద్రం కనబడుతుంది ఇటు సైడు. దానికి ఎదురుగా మనం చూస్తే ఇప్పుడు నేను తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఇదేనండి బీచ్ రిసార్ట్స్, ఏపీ టూరిజం వాళ్ళది ఇది. ఇప్పుడు దీనికి ఎదురుగా సముద్రం ఉందండి. ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుందండి, సూపర్గా ఉంది. దానికి ఎదురుగానే ఇలా సముద్రం ఉంటుంది. చాలా బాగా అనిపించిందండి నాకైతే ఈ వ్యూ. ఇప్పుడు మనం మేము తీసుకున్న రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఈ రూమ్ దగ్గర ఇది యాక్చువల్గా కొండ ఉన్నట్టుందండి. రుషికొండ పేరులోనే ఉంది కదా, దాన్ని తొలిచి అసలు ఇక్కడ కట్టినట్టున్నారు. ఆ వెనకాల చూసారా చెట్లున్నాయి. ఇక్కడ ఇది రూమ్ అండి. ఈ రూమ్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ రూమ్స్ ఉన్నాయండి. సెకండ్ ఫ్లోర్లో లగ్జరీ అండ్ ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉన్నాయి. రిసెప్షన్ పక్కన డిలక్స్ కాటేజెస్ ఉన్నాయండి. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్న లగ్జరీ రూమ్ తీసుకున్నామండి. చూడండి ఇది రూమ్ వ్యూ. మనకు రూమ్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు పెద్దగా. ఆ తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్, ఆ తర్వాత దాని పక్కన మనకి లగేజెస్ పెట్టుకోవడానికి అది, ఆ తర్వాత టీవీ మనకి చిన్నగా అట్లా ఇచ్చారండి. ఇటు సోఫా, అటు మళ్ళీ బెడ్డు. ఇటు చూసారా ఇక్కడ మాత్రం బీచ్ వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుందండి. మనకి ఇక్కడ బాల్కనీ ఇంత పెద్దగా ఇచ్చారండి. చూసారా బాల్కనీ నుంచి వ్యూ ఇలా ఉంటుందండి. మనకి ఇక్కడ కూర్చొని మనం వ్యూ చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందంటే, మా పిల్లలైతే వాళ్ళ సంతోషం చూడండి ఎలా ఉన్నారో. చాలా బాగుందండి ఈ వ్యూ మాత్రం. ఈ వ్యూ కోసమే మనం ఇక్కడ ఈ రూమ్ తీసుకోవచ్చండి. మేము నెక్స్ట్ ఫ్రెష్అప్ అయ్యి టిఫిన్ చేయడానికి రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్కి వెళ్తున్నామండి. మేము పొద్దున్నే 9 వరకు అట్లా వైజాగ్లో దిగామండి. దిగాక రూమ్ తీసుకొని ఫ్రెష్అప్ అయిపోయి టిఫిన్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. మేము తీసుకున్నది డీలక్స్ రూమ్ అని చెప్పాను కదండి మీకు, ఇంతకీ అది రేట్ ఎంతనో చెప్పలేను కదా. 3000 పర్ డే అండి. వీళ్ళు మాకు ప్రతిరోజు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారండి. ఫస్ట్ ఫ్రెష్అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము నెక్స్ట్ ప్లాన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కు వెళ్ళే రూట్లో ఈ రెస్టారెంట్ వ్యూ కూడా చాలా బాగుందండి. ఇక్కడ కూడా అంతా గ్రీనరీ, చాలా నీట్గా చాలా బాగుంది. ఇక్కడ చూసారా రెస్టారెంట్ లోపల వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఇదండి రెస్టారెంట్. ఇక్కడ మాకు ఈరోజు ఇడ్లీ, ఉప్మా, తర్వాత దోశ కూడా ఇచ్చారండి. బ్రెడ్ కూడా తీసుకోవచ్చు మనం. ఆ తర్వాత మనకు టీ అంటే టీ, కాఫీ అంటే కాఫీ ఇస్తారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాక మేము సింహాచలం వెళ్ళామండి దర్శనానికి. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వ్యూ అండి. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ గ్రీనరీ. చూసారా ఎంత బాగుంది వ్యూ.
కొండలు గుట్టలు న్యాచురల్గా ఉంది కదండి, చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే. ఎటు చూసినా ఇలా పచ్చగా చెట్లు అవి ఇవి చూస్తూ ఉంటే. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనం సింహాచలం ఎంటర్ అయిపోతున్నాము. చాలా బాగుందండి వ్యూ ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్ళిపోతే మనకు చిన్న గుడి కనిపిస్తుంది చూడండి, అక్కడ అక్కడ ఆగు. అదే అండి మనం వెళ్ళేది. ఫ్రెండ్స్ ఇక్కడ మేము సింహాచలం ఎంటర్ అయిపోయామండి. చూడండి గుడి ఎంత బాగుందో వ్యూ. గుడి వెనకాల మొత్తం కొండలే చూడండి, ఎంత బాగుంది ఆ కొండల మీద మళ్ళీ మొత్తం గ్రీనరీయే. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వ్యూ, చాలా ప్రశాంతంగా అనిపించిందండి నాకైతే. లోపలికి వెళ్ళాక మనకి ఫొటోస్ అలో చేయలేదండి, అందుకే నేను ఇక్కడ బయట మాత్రమే చూపించగలిగాను. ఇక్కడ మందమే. మాకి దర్శనానికి 3 అవర్స్ టైం పట్టిందండి. మేము వెళ్ళిన రోజు శనివారము, మరియు ఆ రోజు పౌర్ణమి అండి, అందుకే చాలా మంచి రోజు కాబట్టి చాలామంది వచ్చారు. టైం మాకు చాలా పట్టింది, 3 అవర్స్ పట్టింది దగ్గర దగ్గర దర్శనానికి. సింహాచలం దర్శనం అయ్యాక మేము లంచ్ చేసేసామండి. లంచ్ చేసేసి మా రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మేము రిసార్ట్ ముందున్న బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇది బీచ్కి వెళ్ళే దారి అండి రిసార్ట్ నుంచి. ఒక 200 మీటర్స్ వరకు ఉన్నాయండి దగ్గర దగ్గర. ఒక 10 మినిట్స్ పట్టింది మాకు అక్కడికి వెళ్ళడానికి. ఇది బీచ్కి వెళ్ళే దారి అండి మేమున్న రిసార్ట్ దగ్గర నుంచి. ఇలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు అండి, ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోయాము. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా, వాళ్ళకి అదే ఎగ్జైట్మెంట్ అండి. ఎంత సంతోషమో వాళ్ళకి సముద్రం దగ్గర ఆడుకోవడం అంటే. ఎవరికైనా అంతే కదండి పిల్లలకి. చూడండి ఎంత సంతోషంగా పరిగెడుతున్నారో మా పిల్లలు చూడండి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి సముద్రంలో ఆడుకుందామా అన్నట్టుగా ఉంది వాళ్ళకి. చాలా బాగా ఎంజాయ్ చేశారండి సముద్రంలో. చూసారు ఎంత బాగుంది సముద్రం. ఆ రోజు పౌర్ణమి అని చెప్పాను కదా నేను, చాలా అలలు బాగా వచ్చాయండి ఆడుకోట్లు. ఎంత బాగా అంటే అంత బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. ఇక్కడ మా పిల్లలు ఆడుకుండా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నామండి రిసార్ట్లోని రూమ్కి. ఇది వెళ్ళే రూట్ అండి, సేమ్ వచ్చేటప్పుడు ఏ రూట్ అదే రూటు. ఒక 10 మినిట్స్ పట్టిందండి అంతే.
వచ్చేసామండి ఆల్మోస్ట్ రూమ్ దగ్గరికి. రిసార్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, ఇది మా ఫస్ట్ డే ట్రిప్ అండి వైజాగ్లో. మేము బొర్రా గుహలకు వెళ్ళాము రెండో రోజు. మేము ఎలా వెళ్ళాం ఏంటి అనేది మీకు మొత్తం షేర్ చేస్తాను. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ కూడా స్టార్టింగ్లో యాడ్ చేశాను చూడండి. ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలు అద్భుతాలు ఎన్నో ఉన్నాయండి. ఈ అద్భుతాలలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ బొర్రా గుహలు కూడా ఒకటి. తూర్పు కనుమల్లో వెలిసిన ఈ బొర్రా గుహలు నిజంగా చూసి తీరవలసిన అద్భుత ప్రదేశం అండి. ఇప్పుడు మనం ఈ బొర్రా గుహలకి ప్రయాణం వైజాగ్ నుంచి ఎలా వెళ్ళాలో చూద్దామండి. మనం వైజాగ్ నుంచి రైల్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే సొంతంగా వెహికల్స్ మాట్లాడుకొని కూడా వెళ్తుంటారు. మేమైతే రైల్లో వెళ్ళామండి. తూర్పు కనుమలలోని అనంతగిరి కొండల వరుసలో వైజాగ్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఈ బొర్రా గుహలు ఉన్నాయండి. ఈ రైలు ప్రయాణం మనకి ఒక అద్భుతమైన అనుభూతితో కూడిన యాత్ర అండి. పచ్చని చెట్ల గుండా, పచ్చని పర్వతాల మీదుగా, జలపాతాల మీదుగా ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగుతుందండి. ఇక్కడ చూడండి, పర్వతాల మీదుగా మేఘాలు ఎంత అద్భుతంగా కనబడుతున్నాయి చూడండి. ఇంత బాగా ఉంది ఈ వ్యూ అనేది. ట్రైన్ ద్వారా వెళ్తేనే మనము ఈ అద్భుతాలన్నీ చూడగలుగుతామండి. మనం బస్సులో కానీ ఇంకా సొంత వెహికల్స్ కానీ మాట్లాడుకుని వెళ్తే అక్కడ అది వేరే రూట్ ఉంటుంది. ట్రైన్లో వెళ్తేనే మనకి ఈ అద్భుతాలు కనబడతాయి. చూసారా ఎంత బాగా ఉంది ఈ వ్యూ అనేది. ఈ రైలు ప్రయాణంలో మరొక అద్భుతం అండి, మనం గుహల ద్వారా, దాదాపు ఒక 30 గుహల ద్వారా ప్రయాణిస్తాం చూడండి. ఇక్కడ గుహల్లోకి ఎంటర్ అయిపోయింది రైలు. ఇటువంటి గుహలు దాదాపు ఒక 30 గుహల ద్వారా రైలు ప్రయాణిస్తుందండి. ఒక్కొక్కటి ఒక్కో కిలోమీటర్ వరకు ఉంటుంది ఈ గుహలు అనేటివి. వీటి ద్వారా ప్రయాణించినప్పుడు మనకు కలిగే అనుభూతి అద్భుతం అండి. ఫ్రెండ్స్, ఇక్కడ మేము బొర్రా గుహలు రీచ్ అయిపోయామండి. ఇది బొర్రా గుహల దగ్గర ఉన్న రైల్వే స్టేషన్. ఇక్కడ మేము దిగిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరం మనం వెళ్ళాల్సి ఉంటుంది బొర్రా గుహలు ఉన్న ప్రదేశానికి. రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ ఇదొక ఎంట్రెన్స్. ఇక్కడ నుంచి మనం ఖాళీ నడకన వెళ్ళొచ్చు. ఒక 5 నిమిషాలు ఉంటుందండి అంతే. రైల్వే స్టేషన్ నుంచి బొర్రా గుహలకి వెళ్ళే దారిలో కూడా ప్రకృతి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్, ఇదండి అసలు బొర్రా గుహల ఎంట్రెన్స్. మనకి ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మెట్లు దిగుకుంటూ మనం బొర్రా గుహల్లోకి వెళ్ళాలండి. నుంచి మెట్లు దిగుకుంటూ వెళ్ళినప్పుడు ఏం కష్టంగా అనిపించలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపించిందండి. దాదాపు ఒక 400 వరకు మెట్లు ఉండొచ్చు నాకు తెలిసి కింది దాకా. ప్రకృతిని చూసుకుంటూ ఇలా వెళ్ళడం చాలా బాగా అనిపించిందండి. వెళ్ళేటప్పుడు ఏం అలసట అనిపించలేదు. చుట్టుపక్కన ఈ చెట్లు, పచ్చదనం, ఈ ప్రకృతి ఇవన్నీ చూసుకుంటూ చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళింది సండే రోజు అండి. చాలామంది వచ్చారు సండే కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారేమో.
అక్కడ షెడ్ లాగా కనబడుతుంది కదండి, దాని కింద రెండు నంది విగ్రహాలు ఉన్నాయి. అందరూ అక్కడ మొక్కుకుంటూ బొట్టు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నారు. అక్కడ షెడ్ దిగిన తర్వాత అస్సలు ఎంట్రెన్స్ బొర్రా గుహలకి అక్కడ ఉందండి. చూసారా ఫ్రెండ్స్, ఇది అసలు ఎంట్రెన్స్ బొర్రా గుహలకి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ బొర్రా గుహల్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నుంచి వ్యూ అనేది ఎట్లా ఉందో చూడండి. ఈ బొర్రా గుహలను 1807 బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. ఒరియా భాషలో బొర్రా అంటే రంధ్రం అని అర్థం. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10,00,000 ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్, సున్నపురాయిలోని కాల్షియం కార్బోనేట్తో రసాయన చర్యకు గురి అయినప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ నీరు క్రమక్రమంగా కరిగిపోతుండడం వలన గుహలు ఏర్పడతాయండి. బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపినప్పుడు ఆంథ్రోపాలజిస్టులకి 30,000-50,000 క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ ఆది మానవులు నివసించారని తెలుస్తుంది. ఈ గుహల నుండి మనం లోపలికి వెళ్ళే కొలది చీకటి బాగా ఉంటుందండి. అన్ని లైట్స్ అరేంజ్ చేశారు అక్కడ లోపల, మనకి కలర్ఫుల్గా కనబడడానికి కలర్ కలర్ లైట్స్ పెట్టారు చూడండి. ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకున్నారు. 40 రూపీస్ ఇస్తే అక్కడికక్కడే మనకి ఫోటోలు తీసి కడిగించేసి ఇస్తున్నారండి. చాలామంది ఉన్నారు ఫోటోలు తీసేవారు, ఒక్కొక్క వ్యూ దగ్గర ఒక్కొక్కరు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసారా దారి అనేది ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలండి. మేము వెళ్ళేది మీకు చూపిస్తున్నాను, దాంట్లో నుంచి రావాలి మనం. మనం వెళ్ళినా కొద్దీ ఇంకా డార్క్గానే ఉంటుందండి, బాగా చీకటి చీకటిగా ఉంటుంది. లైట్స్ పెట్టి మనకి ఎఫెక్ట్ ఇచ్చారు. ఇక్కడ చూసారా వాటర్ పడి పడి ఏనుగు తొండంలాగా ఎలా అయిందో. ఈ వ్యూ మాత్రం చాలామంది చాలా ఇంట్రెస్ట్గా చూసారండి దీన్ని. భలే వెరైటీగా ఉంది కదా ఇది. ఇక్కడ నుంచి ఇంకా దూరం వెళ్ళినా కూడా గుహలు ఉంటాయట అండి. కాకపోతే మనకి ఒక సర్టెన్ ప్లేస్ వరకు ఎండింగ్ అనేది పెట్టారండి. అక్కడి వరకే మనకి వెళ్ళచ్చు. ఆ లోపలికి వెళ్ళాక చీకటి ఉండొచ్చు, అక్కడి వరకే మనకి లైటింగ్స్ ఇవన్నీ అరేంజ్ చేసి ప్రభుత్వం వాళ్ళు అరేంజ్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడితో మా బొర్రా గుహల ప్రయాణం అయిపోయిందండి. ఇది ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బోర్డ్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఇది బ్యాంబూ చికెన్ అండి. ఇది ఇక్కడ చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. బొంగులో చికెన్ అని కూడా అంటారు. ఇక్కడ మనం వెళ్ళే దారిలో మొత్తం ఇవే మనకు కనబడతాయండి. చూసారా ఇట్లా నిప్పుల మీద కాలుస్తారు, దాంట్లో చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టి. ఇక్కడ చూసారా ఇక్కడ ఈ బొంగు, దీంట్లో చికెన్ని మ్యారినేట్ చేసి దాంట్లో పెట్టి మళ్ళీ సీల్ చేసేస్తారు. సీల్ చేసేసి దాంట్లో అట్లా కాలుస్తారండి. బిర్యానీ కూడా చేస్తారు, బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ బిర్యానీ.
మేము బ్యాంబూ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి. చాలా బాగుంది. చూస్తారా ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంబూ చికెన్ బిర్యానీ అనేది ఎలా తీస్తున్నారో చూడండి. అలా నిప్పుల మీద కాల్చిన దాన్ని తీసుకొచ్చి ఇలా వేస్తారండి. ఈ ఫ్లేవర్ మాత్రం చాలా 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 బాగుందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. మా లంచ్ చేశాక మేము ఒక కార్ మాట్లాడుకొని మేమున్న రిసార్ట్కి వెళ్ళిపోయామండి. వెళ్ళేటప్పుడు మేము రైల్లో వెళ్ళలేదండి. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఎట్లా ఉంటుందో చూద్దామని మేము వెళ్ళామండి. కానీ రైలు ప్రయాణమే చాలా బాగుందండి. ఇటు నుంచి వెళ్ళడం కన్నా రైల్లో వెళ్తేనే మనము అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇటు నుంచి కూడా బాగానే ఉంది, కానీ దాంతో పోల్చుకుంటే రైలు ప్రయాణమే చాలా అద్భుతంగా ఉంటుందండి. మేము వెళ్ళే దారిలో మాకు ఒక మంచి వ్యూ పాయింట్ కనబడిందండి. అక్కడ దిగి మేము ఫొటోస్ తీసుకున్నాము. చూడండి ఎంత బాగుందో ఈ వ్యూ పాయింట్ అనేది. చాలామంది కూడా ఇక్కడ ఆగి మరీ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మేము కూడా దిగేసి ఈ వ్యూ చూసి ఇక్కడ ఒక కొన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయామండి. చూడండి ఇక్కడ మా చిన్నపాప ఫోటో ఒకటి మీకు యాడ్ చేశాను. ఎంత బాగుందో వ్యూ. విశాఖపట్నం అంటేనే సముద్రానికి కొండలకి పెట్టింది పేరు. విశాఖపట్నంలో అనేక కొండలు ఉన్నాయి. అందులో ప్రముఖమైన కొండ కైలాసగిరి పర్వతం. ఈ కైలాసగిరి పర్వతం చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది దాదాపు 380 ఎకరాల వరకు ఉంది. ఈ పర్వతం పైకి ఎక్కి చూస్తే విశాఖపట్నం అందాలన్నీ మనకి బ్రహ్మాండంగా కనబడతాయండి. ఓ పక్క సిటీ, ఓ పక్క సముద్రం, ఓ పక్క కొండలు, అన్నీ ఇలా మనకి చాలా బాగా కనబడతాయి. ఇక్కడ ఎంట్రన్స్లోనే మంచిగా గ్రీనరీ, ఒక పక్క షాప్స్, ఇలా అన్నీ ఉన్నాయండి. ఇంకా కొంచెం దూరం వెళ్తే పిల్లలు ఆడుకోవడానికి పార్కు కూడా ఉంది. ఇక్కడ షాప్స్ ఉన్నాయి చూసారా, అది కైలాసగిరి ఖమ్మాన్ అండి. వెల్కమ్ టు కైలాసగిరి హిల్స్ అని అక్కడ రాసింది. అటు లెఫ్ట్ సైడ్లో పార్కు. మా పిల్లలు కోసేపు పార్కులో ఆడుకున్నారండి. పార్కులో అన్నీ ఉన్నాయి దాదాపు పిల్లలు ఆడుకోవడానికి. అక్కడ మా పాప చూసారా, ఉయ్యాల ఊగుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేశారండి పార్కులో మా పిల్లలు. కైలాసగిరి కొండల్లో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయండి. అందులో ఒకటి రోప్ వే. ఇక్కడ 100 రూపీస్కి అప్ అండ్ డౌన్ రోప్ వే కేబుల్ కార్ ఉందండి. ఇందులో ప్రయాణం మనకి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అక్కడ చూసారా కిందికి పైకి రోప్స్ ఎలా ఉన్నాయో, వీటి ద్వారా కేబుల్ కార్ అనేది ప్రయాణిస్తుందండి. రోప్ వేలో మనం కిందికి వెళ్ళచ్చు, పైకి రావచ్చు. కిందికి వెళ్ళి అట్లుంచి అటు సిటీకి వెళ్ళచ్చు. కానీ మేము పైకి రావడం కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ పైకి వచ్చాం. చూడండి ఇక్కడ కేబుల్ కార్లో ఇట్లా మనని ఎక్కిస్తారండి. ఇది వేరే వాళ్ళది, యాక్చువల్గా మాది కాదు. ఇది ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తున్నాను. ఇలా ఒక అతను ఇట్లా ఫస్ట్ ఇలా తోస్తాడు, ఆ తర్వాత బటన్ నొక్కుతారు. ఈ రోప్ వే, ఆ రోప్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు మీకు చూపించాను, దాని ద్వారా అది కిందికి పోతుంది ఈ కేబుల్ కార్ అనేది. చూడండి ఎలా పోతుందో, కిందికి ఎలా పోతుందో చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఓ పక్క సముద్రం, ఓ పక్క సిటీ, కొండలు, ఇవన్నీ మనకి కనబడతాయి. మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి, ఇది కూడా మాది కాదు. చూడండి ఈ రోప్ ద్వారా ఆ కేబుల్ కార్ అనేది కిందికి ఎలా వెళ్తుందో అబ్జర్వ్ చేయండి.
చూడండి కిందికి వెళ్తుంది కేబుల్ కారు. ఇదండి మాది, మా పిల్లలు ఎక్కుతున్నారు చూడండి. చూడండి మా కేబుల్ కార్ కూడా కిందికి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన సిటీ ఎంత బాగా కనబడుతుంది చూడండి, సిటీ అంతా. ఇప్పుడు సముద్రం కూడా కనబడుతుంది చూడండి, చూసారా సముద్రం ఎంత బాగా కనబడుతుందో. కిందికి వెళ్ళే రోప్వే, పైకి వెళ్ళే రోప్వే లైన్స్ పక్క పక్కనే ఉన్నాయండి. ఆ రోప్వే లైన్స్ అవే. కిందికి వెళ్ళిన కొద్దీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మరియు థ్రిల్ని ఇస్తుందండి మనకి. చూసారా కేబుల్ కార్ పైకి వెళ్తుంది, ఎలా వెళ్తుందో చూడండి. కిందికి వెళ్ళడం అయిపోయింది, ఇప్పుడు పైకి వెళ్తుంది అది. కొండపై ఉన్న అట్రాక్షన్లో మరి ఒకటి సర్క్యులర్ ట్రైన్ రైడ్ అండి. పేరులోనే ఉంది కదా సర్క్యులర్ ట్రైన్ అని. ఇది కొండ చుట్టూ మొత్తం ఒక రౌండ్ వేస్తుందండి. దీనివల్ల మనకి వైజాగ్ సిటీ, సముద్రం, కొండ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ మొత్తం మనకి కనబడతాయండి. చూడండి ఇదండి సర్క్యులర్ ట్రైన్. ఇది దీంట్లో మనకు ప్రయాణం ఒక 20 మినిట్స్ వరకు ఉంటుంది. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి, అక్కడ 110 రూపీస్ ఉందండి టికెట్. మనం తీసుకొని ఎక్కాలి. ఈ ట్రైన్లో ఏసీవి కూడా ఉన్నావండి. మనకి వేడి ఎక్కువగా అనిపిస్తే ఇలా ఏసీ కోచ్లో ఎక్కి వెళ్ళచ్చు. ఏసీ కోచ్కే 110 రూపీస్ అండి, మామూలు దానికి 80 రూపీస్. 20 నిమిషాలు తిప్పుతుందండి ఇది మనని మొత్తము. చూడండి ట్రైన్ కదలడం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఎంట్రెన్స్ కనబడుతుంది, చూసారా నేను ఫస్ట్లో మీకు చూపించాను. ఈ కొండ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ మనకి ఈ ట్రైన్ ఎక్కడం ద్వారా మనకి కనబడతాయండి. చాలా స్లోగా వెళ్తుందండి ట్రైను, 20 మినిట్స్ తిప్పుతుంది మననిది కొండ చుట్టూ. చూడండి ఇప్పుడు కొండలు కనబడుతున్నాయి మనకు. విశాఖపట్నంలో ఇంకా వేరే చాలా కొండలు ఉన్నాయి కదా, అక్కడ కొండలు కనబడుతున్నాయి. లెఫ్ట్ సైడ్లో కన్నా రైట్ సైడ్లోనే కూర్చోండి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎక్కితే రైట్ సైడ్లోనే మనకి వ్యూ అనేది చాలా బాగా ఉందండి, లెఫ్ట్ సైడ్లో కూర్చోకండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్రయాణం మనకి ట్రైన్లో ఇలా సాగుతుందండి. కొండ చుట్టూ ఇలా మొత్తం తిప్పడం ద్వారా మనకి వైజాగ్ సిటీ అన్నీ కనబడతాయండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో చెట్లు, కొండలు వెనకాల గ్రీనరీ. చూసారా ఎన్ని చెట్లు ఉన్నాయో, అది లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. కాసేపట్లో మనం వైజాగ్ సిటీ కూడా మనకు కనబడుతుంది చూడండి. వైజాగ్ సిటీ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎంత అద్భుతంగా ఉందో ఈ రైలు ప్రయాణం. ఫ్రెండ్స్ వైజాగ్ సిటీ మనకి కనబడుతుంది, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగా కనబడుతుంది. చూడండి అన్నీ ఎలా కనబడుతున్నాయో బిల్డింగ్స్ మనకి.
దాని ముందు సముద్రం, ఒక పక్క సముద్రం, మరో పక్క వైజాగ్ సిటీ. చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, ఇదండి సర్క్యులర్ ట్రైన్ ప్రయాణం. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఈ కొండపైన ఉన్న అట్రాక్షన్లో మరి ఒకటి శివపార్వతి స్టాచ్యూస్ అండి. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది శివపార్వతి స్టాచ్యూస్కి వెళ్ళే దారి. చూడండి, ఇంత దూరం నుంచే మనకి ఇంత పెద్దగా కనబడుతున్నాయి. దగ్గరకైనా కొద్దీ వీటి వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ విగ్రహాల ఎత్తు 40 ఫీట్స్ అండి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇక ఫోటోలు తీసే వాళ్ళు ఉంటారండి. ఇక్కడ చూసారా, మా పిల్లలు ఫోటో దిగుతున్నారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది మంచిగా ఉంటుందండి. శివపార్వతి స్టాచ్యూ అనేది మంచిగా కవర్ అవుతుంది. అటు నుంచి మెట్లెక్కి అటు పైకి వెళ్తే మనం శివపార్వతుల స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతాం. చూస్తూ ఉండండి, ఇప్పుడు పైకి వెళ్తాం మనం. చూడండి, దగ్గరికి వెళ్ళిపోతున్నాం. దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ స్టాచ్యూని చూస్తే మనకి చాలా బాగా అనిపిస్తుందండి. చూడండి, ఆల్మోస్ట్ మనం ఇప్పుడు దగ్గరికి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇవండి కైలాసగిరిలో శివపార్వతుల స్టాచ్యూస్. చాలా బాగా ఉన్నాయి కదా. ఫ్రెండ్స్, ఈ పార్క్లో బంజీ జంప్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరైనా పిల్లలు ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ ఇది ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. అబౌ 10 కేజీ ఉన్న పిల్లలందరినీ ఇది ఎక్కడానికి ఆలోచిస్తున్నారు. ఓన్లీ పిల్లలే కాదు, పెద్దలు కూడా దీన్ని ఎక్కచ్చు. చూడండి, ఇక్కడ సేఫ్టీ కోసం మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడ తీసుకుంటున్నారు. ముందుగా ఇట్లా అన్నీ మనకి సేఫ్టీ కోసం కడతారు. ఇది ఆల్మోస్ట్ మనకి 3 మినిట్స్ వరకు వాళ్ళు రన్ చేస్తున్నారండి. ఇలా ఇది పైకి కిందికి ఇలా స్వింగ్ అవుతుందండి దాదాపు 3 నిమిషాల పాటు. ఈ ఫీలింగ్ భలే బాగుందని మా పాప నాకు తర్వాత ఎక్స్ప్రెస్ చేసిందండి. చూడండి, ఇంత హైట్కి తీసుకెళ్తారు వాళ్ళు అలా పైకి కిందికి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి మా పాపకి. చాలా బాగా ఎంజాయ్ చేసింది తను. ఇక్కడ కిందికి దింపేశారు చూడండి మా పాపని. మేము మా వైజాగ్ ట్రిప్లో మత్స్యదర్శిని ఫిష్ అక్వేరియంకి వెళ్ళామండి. ఎంట్రన్స్లో అది ఇట్లా ఉంటుంది చూడండి.
ఇది ఆర్కే బీచ్ ముందే ఉంటుందండి. రామకృష్ణ బీచ్ సిటీలోనే ఉంటుంది ఈ రామకృష్ణ బీచ్ అనేది. దాని ముందే ఈ ఫిష్ అక్వేరియం ఉంటుందండి. చూడండి, ముందు మీకు ఆర్కే బీచ్ కనబడుతుంది. ఇది ఒక పెద్ద షార్క్ ఇక్కడ ఇట్లా ఉందండి. బాగుంది కదా ఇది. ఇక్కడ మనం టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలండి. చూడండి, ఇక్కడ మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్ళగానే ఇక్కడ అక్వేరియంలో ఈ ఫిషెస్ ఉన్నాయి. చూడండి, మా పిల్లలు వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ క్యాట్ ఫిష్, వైట్ షార్క్ అని రాసింది. అవి ఎట్లా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వైట్ షార్క్స్ చూసారా, బాగా ఉన్నాయి కదా. వైట్గా కింద క్యాట్ ఫిష్ పడుకొని ఉందండి నేను వీడియో తీస్తున్నప్పుడు. చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఎరోవానా. చూడండి, ఇది కూడా వైట్ కలర్లో ఉంది. బాగుంది కదా ఈ ఫిష్ కూడా. నెక్స్ట్ ఫిష్ వచ్చేసి పిరాన్హా. అమ్మో, ఇవి చాలా భయంకరంగా ఉన్నాయండి చూడ్డానికి. నాకైతే వీటిని చూస్తే భలే అనిపించింది. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ఫిష్ వచ్చేసి స్టార్ ఫిష్ మరియు మూన్ ప్రైజ్ అండి. ఫిషెస్ భలే క్యూట్గా ఉన్నాయండి. డిఫరెంట్గా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో భలే క్యూట్గా ఉన్నాయి ఇవి. చూడండి ఎంత బాగున్నాయి ఈ ఫిషెస్. భలే ఉంది కదండి ఈ ఫిష్. స్టార్ ఫిష్ వచ్చేసి అక్కడ అట్లా ఉంది. చూడండి, ఇక్కడ చిన్న ఫిష్ భలే తిరుగుతుంది చూడండి, బ్లూ కలర్లో. అది కూడా బాగుంది కదా. ఫిషెస్ వచ్చేసి ప్యారెట్ ఫిష్ మరియు ట్రైస్పాట్ డ్యామ్స్ అండి. చూడండి, ఈ ప్యారెట్ ఫిష్ భలే ఉంది కదండి, ఎల్లో కలర్లో. చూడండి ఎంత బాగా ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది కదా ఈ ఫిష్ అనేది. ఇది కూడా చూడండి, నెక్స్ట్ బ్రౌన్ అరవానా. చూడండి, అది ఓ సైడ్కి వెళ్ళిపోయింది నేను వీడియో తీస్తున్న టైంలో. భలే ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆస్కార్ అండ్ సిల్వర్ ఫిష్ అండి. చూడండి, ఆస్కార్ ఫిషెస్ అట ఇవి. నెక్స్ట్ వచ్చేసి మోరే ఈల్ అండ్ సక్కర్ మౌత్ క్యాట్ ఫిష్ అట అండి. చూడండి, ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఈ ఫిషెస్. అవి ఇట్లా లోపల కూర్చొని ఉన్నాయి. నేను కాసేపు అయినాక చూస్తే మళ్ళీ బయటకు వచ్చి ఉందండి. నేను తర్వాత పోయి వీడియో తీసాను ఇది. ఈ ఫిష్ మళ్ళీ బయటకు వచ్చి ఇట్లా ఉంది చూడండి. ఇవి కూడా డిఫరెంట్గా భయంకరంగా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి రెడ్ స్క్విరిల్స్ అండ్ స్టింగ్ రే అండి. చూడండి, రెడ్ కలర్లో ఇవి. భలే ఉంది కదా ఈ ఫిష్ కూడా. ఇది స్టింగ్ రే కావచ్చు మరి. ఫ్రెండ్స్, ఇదండి వైజాగ్లో ఉన్న ఫిష్ అక్వేరియం. బాగుంది కదా అండి. నెక్స్ట్ మేము రామకృష్ణ బీచ్కి వెళ్ళామండి. ఈ బీచ్ వచ్చేసి సిటీ సెంటర్లోనే ఉంటుంది చూడండి. ఇట్లా ఎంట్రన్స్లో మనం ఎంటర్ కాగానే మనకి ఇట్లా షాప్స్ ఉంటాయి. చూడండి, అన్నీ ఇట్లా గవ్వలు, అద్దాలు, గవ్వలతో చేసిన అద్దాలు, డోర్కి కట్టేవి అన్నీ ఇట్లా ఉన్నాయండి. లోపల కొంచెం డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, ఎదురుగా సముద్రం కనబడుతుంది. చూడండి ఎలా ఉందో. చూడండి బీచ్ అనేది వ్యూ. ఇక్కడ మళ్ళీ ఇటువైపు షాప్స్ ఉన్నాయి. ఇది సిటీ సెంటర్లో ఉందని చెప్పాను కదా, ఇలా చుట్టూ చూపిస్తున్నానండి నేను మీకు. వెళ్ళేసరికి కొంచెం చీకటి అయిపోయిందండి, అందుకే కొంచెం మబ్బు మబ్బుగా వచ్చింది. చూడండి చీకటి పడుతుంది అప్పుడప్పుడే.
చాలామంది ఉన్నారండి ఈ బీచ్లో. ఈ బీచ్ చూసిన తర్వాత మేము సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళామండి. కసరా సబ్మెరైన్ మ్యూజియం. సబ్మెరైన్స్ని తెలుగులో జలాంతర్గాములు అంటారండి. సబ్మెరైన్స్ అంటే నీటిలో మునిగి ప్రయాణం చేయగల వాహనాలండి. వీటిని నావీ రక్షణ దళాల్లో వాడుతుంటారండి. ఇవి యుద్ధాల్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. సబ్మెరైన్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బోర్డు అండి. 1971లో ఇండియాకి పాకిస్తాన్కి జరిగిన యుద్ధంలో ఈ సబ్మెరైన్ పాల్గొని మనకి ఎంతగానో సహాయపడిందట అండి. 1971లో జరిగిన ఆ యుద్ధంలో మన ఇండియానే గెలిచిందండి. 1969లో ఇండియా నావీలో చేరి ఇది 2001 వరకు మన ఇండియా కోసం పనిచేసిందండి. అంటే దాదాపు 31 సంవత్సరాలు పనిచేసింది. ఆ తర్వాత దీన్ని ప్రజల సందర్శనార్థంకే ఇట్లా మ్యూజియంలో పెట్టేశారు. దీని లోపల చాలా అద్భుతంగా ఉందండి అసలు టెక్నాలజీ. కానీ మనకి ఫోన్ అనో లేదో అక్కడ, అందుకే నేను ఇక్కడ వరకే చూపించగలిగాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.